Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Akka Baba Wo Bao Maradi Bhoma family lo intiporu. ఒకప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన భూమా కుటుంబ పరిస్థితి ఇప్పుడు అయ్యో అనిపించేలా తయారైంది. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నంతకాలం ఆళ్లగడ్డ నంద్యాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలపై ఆయన ఆధిపత్యం కొనసాగింది. అలాంటిది ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరడంతో ఆ కుటుంబ రాజకీయంపై నీలి నీడలు కమ్ముకోవడం మొదలయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీలోనే లొకలొకలు మొదలై భూమా కుటుంబం రాజకీయమే అయోమయంలో పడేలా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే తల్లి మరణంతో ఎమ్మెల్యే పదవి, తండ్రి మరణంతో మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియకు ఇప్పుడు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పార్టీ శ్రేణులు దూరం అవడంతో ఆమె ఏకాకిగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనంతటికీ కారణం ఆమె భర్త భార్గవ వైపు అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా అఖిలప్రియ తమ్ముడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి తన సొంత భావతోనే విభేదించి ఒంటరిగా రాజకీయాల్లో నిలదొక్కునే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి కిడ్నాప్ వ్యవహారం నుంచి బయటపడేందుకు అఖిలప్రియ తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసు విచారణ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించారని బోయనపల్లి పోలీసులు అఖిలప్రియ భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జగత్ విఖ్యాత రెడ్డి భార్గవరామ్ పరస్పరం వాదనకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు సీఎం కేసీఆర్ బంధువుల్ని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డి కిడ్నాప్ చేశారని ఈ ఏడాది జనవరిలో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అఖిలప్రియకు 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకు వెళ్లి వచ్చారు. ఆమె భర్త భార్గవ్, తమ్ముడు జగత్ పోలీసులకు లొంగిపోకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన సికింద్రాబాద్ లోని సిటీ కోర్టులో వారు హాజరు కావాల్సి ఉంది. అయినప్పటికీ వారు హాజరు కాలేదు. దీంతో విచారణ కోసం భార్గవ్ను అదుపులోకి తీసుకునేందుకు కోకట్పల్లిలోని లోధా అపార్ట్మెంట్స్ కు పోలీసులు వెళ్లగా భార్గవ్ సూచనలతో వాచ్మెన్ లోపలికి అనుమతించలేదు. అయినప్పటికీ పోలీసులు అపార్ట్మెంట్ లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. అప్పటికే భార్గవ్ తప్పించుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించారని వాచ్మెన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు భార్గవ్ జగత్ లో కోవిడ్ వచ్చిందని, అందుకే విచారణకు రాలేకపోతున్నామని సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే వీటిని పోలీసులు తప్పుడు సర్టిఫికెట్లుగా తేల్చారు. కోవిడ్ రాకపోయినా వచ్చినట్లు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించినందుకు భార్గవ్ జగత్ తో పాటు ల్యాబ్ నిర్వాహకులపై బోయినపల్లిలో కేసు నమోదు చేశారు. దీంతో మళ్లీ భార్గవ జగత్ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే క్రమంలో ముందస్తు బెయిల్ కోసం భార్గవ జగత్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 ఏళ్లుగా భూమా కుటుంబంలో జరుగుతున్న వరుస పరిణామాలకు భార్గవ్ వైఖరే కారణమని జగత్ విఖ్యాత రెడ్డి బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత, భూమా నాగిరెడ్డి తర్వాత భూమా ఫ్యామిలీకి అన్ని తానే వ్యవహరించిన ఏవి సుబ్బారెడ్డి కూడా ఆ తర్వాత ఆ కుటుంబానికి దూరమయ్యారు. అలాగే వారి సమీప బంధువు శివరామరెడ్డి, భూమా నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డైరీ మాజీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి, అఖిలప్రియ పెదనాన్న భాస్కర్ రెడ్డి కుమారుడు భూమా కిషోర్ రెడ్డి కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీలో మండల గ్రామస్థాయి నేతలు కూడా చాలా వరకు దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు మహేష్ బీజేపీలో చేరారు. దీంతో ఆళ్లగడ్డలో భూమా కుటుంబం పూర్తిగా పట్టుకోల్పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జగత్ ఎక్కడ పొరపాటు జరుగుతుందోనని ఆలోచించి దానికి బావ భార్గవ్ కారణమని అతనితో వాదనకు దిగినట్లుగా తెలుస్తోంది. అఖిలప్రియతో కూడా జగత్ గట్టిగా వాదించి ఆళ్లగడ్డ రాజకీయాలు ఇక తాను చూసుకుంటానని, భార్గవ్ జోక్యం ఇక అనవసరమని తెలిసి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు ఆళ్లగడ్డతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే వయసు సాగాల దృష్ట్యా జగత్ విఖ్యాత రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధ్యం కాదు. 2024 ఆయనకు 2 నెలల వయసు తక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలంటే అఖిలప్రియ తప్పనిసరి కావడంతో ఏం చేయాలో దిక్కుతోసని సంకట స్థితిలో జగత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికలు కాస్త అటో ఇటో జరిగితే వయసు సమస్య ఉండదని, ఆ పరిస్థితి వస్తే తానే పోటీ చేయాలనే యోచనలో జగత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియ భార్గవ్ను పక్కన పెట్టి
జగత్ విఖ్యాత్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.